శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదివి దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అను పేరు పెట్టెను. దేవుడి లేఖన భాగమును మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ మిత్రులారా, ఆదాము పెద్ద కుమారుడైన కయ్యను దేవుని దృష్టిలో శాపగ్రస్తుడయ్యాడు. ఏ కారణం చేత దేవుడు అతన్ని శపించాడు, ఏమని శపించాడు ఆలోచన చేస్తే, దేవుడు తన అర్పణను లక్ష్య పెట్టలేని కారణం చేత తన తమ్ముడైన హేబెలును నిష్కారణంగా చంపివేశాడు. అందుకని ఈ కయ్యను నరహంతకుడని, దుష్టుని సంబంధి అని దేవుడు తన లేఖనంలో రాయించాడు. దేవుడు ఏమని శపించాడు? ఏ నేలపై అయితే నీ తమ్ముని రక్తాన్ని నీవు చిందించావో, ఆ నేల నీకు సేద్యపరిచినప్పుడు దాని సారము నీకు ఇయ్యదు. అంతేకాదు, ఆ నేల మీద నీవు ఉండకుండా దేశదిమ్మరి అయి భూమి అంతా నీవు సంచారం చేస్తావు అని దేవుడు శపించారు. ఆ శాపాన్ని దేవుని ముందు మరొక్కసారి పలుకుతాడు కయ్యను. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగిలిపడుచు, భూమి మీద దేశదిమ్మరణయుందును అని వేదన పడతాడు కయ్యను. ప్రియమిత్రులారా, ఒక దేశదిమ్మరిగా ఉండవలసిన కయ్యను వివాహం చేసుకుని కుమారుని కని ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అని ఆ గ్రామానికి పేరు పెట్టాడట. ఈ విషయాలు ఆలోచన చేస్తే ఆశ్చర్యం కలగక మానదు. దేవుని శాపము, దేవుని శక్తి సన్నగిల్లిపోయిందా? దేవుని మాట నెరవేరలేదా? దేవుడు పలికిన మాట ఏదీ నిరర్థకం కాదు, అది నెరవేరక మానదు. మరైతే ఈ కయ్యను విషయంలో ఈ హనోకు అనే ఊరు కట్టడానికి మరి దేవుని శాపం పనికిరాలేదంటారా? ఇక్కడ ఒక వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కయ్యను విషయంలో దేవుని మాట నెరవేరకపోవడం కాదు, కానీ దేవుని శాపము నుండి కయ్యను విముక్తుడయ్యాడని మనం గమనించాలి. దేవుని శాప ఫలితంగా దేశదిమ్మర అవ్వవలసిన వాడు మరేదో కారణం చేత దేవుని క్షమను పొందాడు, ఒక ఊరును కట్టుకున్నాడు, ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టుకున్నాడు. ప్రియమిత్రులారా, నరహంతకుడుగా దేవుని శాపము పొందిన వానిగా దేశదిమ్మరిగా తిరగవలసిన కయ్యనునే కనికరిస్తే, దేవుని బిడ్డగా చేయబడి దేవుని యొక్క వాగ్దానపుత్రుడుగా పిలువబడి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి దేవుని కనికరము కృపకు పాత్రుడవైన నిన్ను ప్రభు విడిచిపెడతాడనుకున్నావా? ప్రభు నిన్ను కనికరించడు, నిన్ను క్షమించడు అని దుష్టుడు చెబుతున్న మాటకు నీవెందుకు లోబడతావు? ప్రియమిత్రుడా, ఆహాబు అనేటువంటి రాజు మనకు లేఖనంలో కనబడతాడు. అతని యొక్క దుర్మార్గ క్రియలు కూడా లేఖనంలో రాయబడినవి. కానీ ఆహాబు పశ్చాత్తాప పడితే దేవుడు అతన్ని కనికరించాడు. ఈరోజు నిన్ను కూడా కనికరిస్తాడు, నీ ఎడల కూడా జాలి చూపుతాడు. నరహంతకుడుగా సాతాను సంబంధిగా పిలువబడిన కయ్యనునే కనికరిస్తే నిన్నెందుకు కనికరించడు? తప్పకుండా నీ ఎడల కూడా జాలి చూపుతాడు, జాలి చూపుతూ ఉన్నాడు. దుష్టుడు చెప్పే మాటలు నమ్మొద్దు. దేవుని ప్రేమ మీద అనుమానము పెంచుకోవద్దు. అనుదినము నీ ఎడల జాలి పడుతూ ప్రతి నిమిషము నిన్ను కనికరిస్తున్న దేవుడు ఆయన. మరలా మరలా ఆయన మన మీద జాలి పడుతూ ఉన్నాడు. మన ఎడల దేవునికున్న కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
ప్రభువును స్తుతించడమే దేవుని పిల్లల యొక్క కర్తవ్యం. ఈ రోజున దేవుని ప్రేమను గ్రహించి మన ఎడల దేవునికున్న విశేషమైన కృపను జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతిందాం, ప్రభుని ఆరాధిందాం. దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం. దేవుడట్టి భాగ్యమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.